అందరికి నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. దేవతలను పూజించే విధానం గురించి మన భారతీయ ఋషులు వేదాలలోని అతి రహస్యమైన మంత్రాలను పొందుపరిచారు. మంత్రాలను కొంచెం స్నానకాదికాలు ముగించి నిష్టగా పఠించటం తప్ప వేరే ఏ ఆడంబరాలు ఆర్భాటాలు అవసరం లేదు. ఉండవలసింది అమ్మవారి మీద అనన్య భక్తి విశ్వాసాలు ఉంటే చాలు. జగన్మాత 9 రూపాలకు ప్రత్యేక మంత్రాలుంటాయి. వాటిని భక్తితో చదివితే ఆ తల్లి అనుగ్రహించి మీ కోరికలను తీరుస్తుంది. నవరాత్రిని 9 రాత్రులు పూజించటం ద్వారా 9 రోజులు జరుపుకుంటారు. ఈ రోజుల్లో భక్తులు విగ్రహాలను పూజిస్తారు మరియు వారి దయను పొందుతారు. ఈ శుభ సందర్భంగా దుర్గామాతను వివిధ రకాల అవతారాలతో పూజిస్తారు. 9 రోజులు దుష్ట సంకల్పం యొక్క శక్తి బాగా ప్రభావితమవుతుంది మరియు భక్తులు తమ కోరికలను నెరవేర్చడానికి ఈ సమయంలో దేవతను ఆరాధించవచ్చు. చెడు చెడును అణచివేస్తుంది మరియు మంచి కోసం అవతారాలను భరిస్తుంది. రకరకాల రూపాలు ధరించిన తల్లి పార్వతి ఒక భారీ మరణం చేసి జ్ఞాన దీపావళిని ప్రకాశించింది. ఆ తల్లి మానవ శరీరం యొక్క అసుర శక్తులైన కామం, కోపం, పిచ్చి, మాత్సర్యాలను అణచివేస్తుంది, జ్ఞానం యొక్క అమరత్వాన్ని అందిస్తుంది. ఆ దేవత యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా పొందాలనుకుంటే ఈ శ్లోకాలు మరియు జపాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలను పొందుతారు. మరి ఆ నవరాత్రి ఆరాధన మంత్రాలు, ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా శైలపుత్రి అవతారానికి మంత్రం తెలుసుకుందాం. ఓం హ్రీం శ్రీం శైలపుత్రి దుర్గాయే నమః. 1000 చంద్రుని కాంతితో ప్రకాశిస్తూ మన అభ్యర్థనలన్నీ నెరవేర్చడానికి మనం దేవతను ఆరాధించాలి. తదుపరి బ్రహ్మచారి దేవి. ఆ మంత్రం 2వ రోజు బ్రహ్మచారి దేవిని పూజిస్తారు. ఈ దేవతను పూజించే మంత్రం ఓం హ్రీం శ్రీం సన్యాసిని దుర్గాయే నమః. మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా కోరిక ఉంటే ఈ సన్యాసిని మంత్రాన్ని 2వ రోజు పఠించండి. ఆ తర్వాత చంద్రగంట దేవతను జపించడం ఎలాగో చూద్దాం. 3వ రోజు చంద్రగంట దేవికి పూజలు చేస్తారు. మీ మానసిక స్థితిని నెరవేర్చడానికి ఆ రోజు జపించాల్సిన మంత్రం ఇదే. ఓం హ్రీం శ్రీం చంద్రగంత దుర్గాయే నమః. మీరు జ్ఞానం కోసం దేవతను ఆరాధిస్తూ ఉంటే మీరు ఈ మంత్రాన్ని 3వ రోజు పారాయణం చేసి ఆమెను పూజించాలి. ఇక 4వ మాతగా కూష్మాండా దేవత. ఆ తల్లి ప్రసన్న మంత్రం 4వ రోజు కూష్మాండా దేవతకు పూజలు చేస్తారు. కూష్మాండా దేవిని సూర్యుని సృష్టికర్త మరియు తల్లిగా పూజిస్తారు. మీరు సృష్టికర్త బ్రహ్మదేవుని ఆశీర్వాదాలను పొందాలి అనుకుంటే ఆమె మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం శ్రీం కూష్మాండ దుర్గాయే నమః. సూర్యుడి ప్రభావాల వల్ల జన్మకుండలిలో లోపాలు ఉంటే ఆమె ఆశీర్వాదం పొందాలంటే ఆమె మంత్రాన్ని జపించి పూజించాలి. తదుపరి స్కందమాత మంత్రం 5వ రోజు. స్కందమాత మంత్రం చదివితే ఆ ఫలితమే వేరు. స్కంద భగవానునికే కార్తికేయను మరొక పేరు. దుర్గామాతకి కొడుకు పేరు పెట్టారు. ఆ మహామంత్రం ఓం హ్రీం శ్రీం స్కందమాతాయే దుర్గాయే నమః. స్కందమాత పేరు తల్లి మరియు కొడుకు యొక్క సంబంధాన్ని సూచిస్తుంది. దుర్గా తల్లి రూపంలో కరుణిస్తుంది. ఆమె నుండి తల్లి ప్రేమను ఆశించవచ్చు. ఆ తల్లి మీ జీవిత సమస్యను పరిష్కరిస్తుంది. ఇంకా 5వ రోజు మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ఆమెను ఆరాధించాలి. కాత్యాయని మాత యొక్క మంత్రం. 6వ రోజు నాడు కాత్యాయని పూజలు చేస్తారు. ఆమెను చంపడానికి ఆ తల్లి ఒక అసురునికి జన్మనిచ్చింది. ఆమె పేరు సప్తశతి దుర్గా అని ప్రస్తావించబడింది. దుర్మార్గులను చంపడానికి ఆమె పుట్టింది. ఆ మంత్రం ఓం హ్రీం శ్రీం కాత్యాయని దుర్గాయే నమః. చెడును అణిచివేయటానికి మరియు మంచి విజయం సాధించటానికి కాత్యాయని దేవిని పూజిస్తారు. మీ జీవితంలో ప్రతికూల కారకాలతో బాధపడుతూ ఉంటే ఆమెను ఆరాధిస్తే సత్వర పరిష్కారం లభిస్తుంది. తర్వాత కాలరాత్రి. 7వ రోజు దుర్గను మహాకాలరాత్రి పేరిట పూజిస్తారు. మహాకాలరాత్రి గొప్ప చెడు యొక్క అత్యంత భయపెట్టే రూపం. ఆమె ఈ రూపాన్ని ధరించినప్పుడు చెడును అణచివేయటానికి ఆమె ప్రపంచానికి వాగ్దానం చేస్తుంది. ఓం హ్రీం శ్రీం కాలరాత్రియే దుర్గాయే నమః. మీ కుటుంబానికి చెడు శక్తి ప్రభావం ఉందని మీరు విశ్వసిస్తే మీరు కాలరాత్రి మంత్రాన్ని ఆరాధించి జపించాలి. ఇంట్లో మరియు వ్యాపారంలో ఏదైనా అవకతవకలు నష్ట ప్రభావాన్ని పరిష్కరించవచ్చు. కాలరాత్రి మాతను 7వ రోజు జపించటం ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. తదుపరి మహాగౌరీ మంత్రం. మహాగౌరీ దుర్గా 8వ రోజు 8వ రూపం. నవదుర్గ యొక్క అత్యంత పవిత్రమైన రూపం మహాగౌరీ. ఆమె స్వచ్ఛత యొక్క చిహ్నాన్ని నొక్కి చెబుతుంది. మహాగౌరీ ఆనందాన్నిస్తుంది, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఆ మంత్రం జపిద్దాం.
ఓం హ్రీం శ్రీం మహాగౌరీ దుర్గాయే నమః అంటూ మహాగౌరీ మంత్రం జపిస్తే మన జీవితంలో ఆనందాన్ని కలిగించటానికి సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని మనసుకి శాంతి మరియు ఆనందం తప్పక సిద్ధిస్తుంది. తర్వాత సిద్ధిదాత్రి తల్లి ఏ ఫలితాన్ని ఇస్తుందో ఆ మంత్రమేంటో తెలుసుకుందాం. తరువాత సిద్ధిదాత్రి ఆ తల్లి ఇచ్చే 9వ రూపం. హిందూ శాస్త్రంలో జ్ఞానాన్ని వివిధ వర్గాలుగా విభజించారు. అష్టసిద్ధిలు నవ సంపదలు పొందే శక్తిని సిద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ మహామంత్రం ఓం హ్రీం శ్రీం సిద్ధిదాత్రి దుర్గాయే నమః అంటూ 9వ రోజు సిద్ధిదాత్రిని ఆరాధించటం వలన దివ్య జ్ఞానాన్ని పొందగలం. ఈ 9 రోజులలో దుర్గామాతను పూజించే అవకాశాన్ని కోల్పోకండి. ఒకవేళ నవరాత్రులు కుదరని వారు ఇతర రోజులలో చేసుకోవటం కూడా చేసుకోవచ్చు. పార్జమి మొదలుగా చేసుకుని నవమి వరకు ఈ నవదుర్గలను పూజించవచ్చు. ఆమె ప్రపంచానికి తల్లి, జగన్మాత. ఆ తల్లి హృదయాన్ని కలిగి ఉంది. ఒక తల్లి తన బిడ్డను మంచి కోసం ఆశీర్వదించినట్లే జగన్మాత భక్తులను ఆశీర్వదిస్తుంది. ఎంత ఘనంగా వైభవంగా చేశామన్నది కాదు, ఆ 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపిస్తే చాలు. మీ చింతలన్నీ మరచి ఆ దేవతను ఆరాధించండి, చక్కని ఫలితాలు పొందండి. మరో భాగంలో మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.